మా ఫ్రెండ్ గారు ఒక అమ్మాయిని లవ్ చేసిండు. వాళ్ళిద్దరు లేచిపోదాం అనేసి అని చెప్పేసి ప్లాన్ వేసినారు. మెయిన్ ఎక్కువ ప్రెషర్ వచ్చేసి అమ్మాయి అబ్బాయికి పెడుతుంది, నువ్వు పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చిపోతా. ఇదే మాట రిపీట్ చేస్తుంది ఖాళీ, నువ్వు వస్తావా నేను చచ్చిపోవాలా. ఏజ్ చూస్తే వచ్చేసి అండర్ 18. ఇంకా ఇద్దరు కూడా జర వేరు వేరు క్యాస్ట్ అని చెప్పేసి అబ్బాయి ఏమో ఫ్రెండ్ నాకు. అరే అమ్మాయి ఏమో ఇట్లా అంటుందిరా బయ్, లేచిపోదాం అంటుందిరా బయ్, నాకు తెలియదురా బయ్, ఇప్పుడు ఎట్లాకి వెళ్ళన్నా పోవాలి అది ఇది అని చెప్పేసి అమ్మాయికి చెప్పినాం, కన్విన్స్ చేసినాం. నాకు తెలిసిన పెద్దోళ్ళని నలుగురిని తీసుకొని వచ్చేసి మాట్లాడిపించను ఉండే, ఒప్పుకుంటలేదు అమ్మాయి. తర్వాత ఏం చేసింది, ఇంటర్ నుంచి జర డబ్బులు బంగారం ఏటీఎం కార్డు అన్నీ గీక్కొని వచ్చినండి. ఇక సో నలుగురికి తెలుసు మాకు, ఇద్దరేమో పెద్దవాళ్ళు వాళ్ళు పక్కనే, ఇక ఇంకా ఇద్దరు నేను ఇంకొక ఫ్రెండ్ గారు. పల్ సైడ్లో అటు సైడ్లో రూమ్లో అన్నీ చూసినాం, ఒక రూమ్ సెట్ చేసినాం, అన్నీ చేసినాము. సో ఏమైంది, వాడు వాళ్ళిద్దరు పోయిన నెక్స్ట్ డేనే నాకు కాల్ వచ్చేసి, దాంతో కదా మేము తిరిగేది బాగా, సో వాడు కూడా మాతో బాగా తిరుగుతాడు కదా, సో అందుగురించి అని చెప్పేసి వాళ్ళ నాన్నకు తెలిసి ఇట్లనే ఫోన్ చేసిండు. మేము వాళ్ళు లేచిపోయే ముందు ఇక అరే పిల్లి ఇంటలేదు కదా అబ్బాయి, సరే రా అబ్బాయి నేను సపోర్ట్ చేస్తారు అబ్బాయి, జోష్లో ఫుల్ అది శంభో శివ శంభో రవితేజ మూవీ ఉంటుంది కదా, ఏదేమైనా రాబాయి నేను సపోర్ట్ చేస్తారు అబ్బాయి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి రాబాయి, ఏంది రాబాయి ఓడుకో ఇచ్చి పెళ్లి చేసి ఎట్లా రాబాయి, ఏ అమ్మాయినో పెళ్లి చేసుకొని ఎట్లుంటాం రాబాయి మనం హ్యాపీగా సంతోషంగా. అప్పుడు నేను కూడా వచ్చేసి అండర్ 18 ఇదంతా అయింది, వాళ్ళు ఇద్దరు చూసే కూడా అండర్ 18 ఇక సరే అని ఫుల్ జోష్లలో ఇట్లానే పోయినామన్నమాట. ఇక ఏడికైతే ఆడికిరా ఏది ఉన్నది అనేసి అని చెప్పేసి తర్వాత ఏమైంది, కట్ చేస్తే వాళ్ళ నాన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేసేసి ఫుల్ దమ్దమ్ చేస్తున్నమాట, అదే చెప్తావా లేదా రాబాయ్ మంచిగా అడుగుతున్నారు అబ్బాయి, మీకు చెప్పేస్తే అయిపోతుంది, లేకపోతే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, వాడు ఎవరిన అమ్మాయిని తీసుకొని వచ్చిండంట, వాళ్ళ ఇంట్లో మా ఇంటి దగ్గరకు వచ్చినారు అనేసి అని చెప్పి చెప్పినండే. ఇక చెప్తే లేదు అంకుల్ నాకు తెలియదు, నాకు తెలియదు అంకుల్, వాంతో నేను తిరుగుతా అంతేగాని వాడు ఇవన్నీ చెప్తాడా అంకుల్ నాకేం చెప్పాడు అని. అరే దోస్తానికి చెప్పకుండా ఎవడు ఏం పని చేయడరా బయ్, నీకు తెలుసు చెప్పు సరిగా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి చెప్పిండు. అంకుల్ చెప్పు అంకుల్, అరే నాకు తెలియదు అంకుల్ నాకు భయం లేదు మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా అనేసి అని చెప్పేసి ఓ పెద్ద జోష్లల్లో వచ్చేసి రవితేజ మెయిన్ హీరోని అనేసి అని చెప్పేసి ఫుల్ అది ఉంటుండే ఎక్సైటెడ్గా ఉంటుండే. సో వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసిండు, సీదన్న దగ్గరకు వచ్చేసినారు ఇనోవా వేసుకొని. కట్ చేసే ఇనోవాలల్లో పచ్చకళ్ళు పంచులు పడుతున్నాయి నాకు అమ్మా. అప్పటికి సరే నాకు తెలియదు సార్ మీరు ఎంత నన్ను కొట్టండి చంపండి ఏదన్నా చేయండి నాకు తెలియదు అంతే తెలియదు అంతే. పిఎస్కి తీసుకొని పోయినారు, తీసుకొని పోయిన తర్వాత నన్ను 11కి నన్ను పిఎస్కి తీసుకొని పోతే కట్ చేస్తే 4:05 అవుతుంది టైం. అప్పటిదాకా కూడా నేను నన్ను కొట్టినా సరే ఎంత ఏం చేసినా సరే నాకు తెలియదు సార్ నాకు తెలియదు అంతే, తెలిస్తే నేను మీకు చెప్పాను మీ దగ్గర ఎందుకు నేను తన్నులు తింటా నాకేంది, ఆయన వాని గురించి నేనెందుకు నా పేరుని అందరి పేరుని ఎందుకు బదలాం చేస్తా అని చెప్పేసి గట్టిగా కూర్చొని ఉండే అనమాట. నేనైతే నా ఫోన్ పోలీసు వాళ్ళు తీసుకున్నారు. నేనేం చేసిన అంటే నా గర్ల్ ఫ్రెండ్కి ఒకరోజు ముందు ఇదంతా చెప్పిన స్టోరీ, ఇట్లా హెల్ప్ చేస్తున్నా అది అనేసి అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ ఇవన్నీ అంత భారీగా ఎక్స్పెక్ట్ చేయలే అసలుగే. సో ఫ్లోలల్లో అట్లా వెళ్ళిపోయినా అనమాట కాన్ఫిడెన్స్గా, చెప్పుకోండి అంకోల్ అనేసి అని చెప్పేసి. సో కట్ చేసే పిల్ల ఫోన్ చేసేసి హాయ్ బంగారం అనేసి అండి, పోలీసులో స్పీకర్ ఆన్ చేసి పెట్టిన వాళ్ళు చెప్పు అనేసి అన్న. తిన్నావా అనేసి, తిన్నా నేను. నువ్వు తిన్నావా? తిన్నాను. ఏమైంది వాళ్ళు పెళ్ళి చేసుకున్నారా అనేసి అని చెప్పాను. అమ్మారా అయిపోయా, ఇక అక్కడ వడ్డే చూడు బాగా అదైపోయినా. వాళ్ళకి అర్థమైపోయింది ఈయనకి తెలుసు కానీ వీడు చెప్తలేడు, ఈయన కొడితే కూడా వీడు చెప్పాడు కొట్టకపోతే కూడా వీడు చెప్పాడు అనేసి అని చెప్పేసి పోలీసులు ఏం చేసినారు, అరే మంచిగా చెప్తున్నారు అబ్బాయి చెప్పేశారు, అరే వాళ్ళిద్దరు జర పైసలు ఉన్నారు అబ్బాయి అందు గురించి అని చెప్పేసి ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నారు మా మీద.
సో అందు గురించి అని చెప్పేసి చెప్పేశారా అంటే సరే అని చెప్పేసి తీసుకొని పోతాను నేను వాళ్ళ దగ్గరికి అని చెప్పిన. ఆడొకడు ఉండు ఇక పొద్దున్న నుంచి తిప్పి సాలే నువ్వు చెప్పరా అంటే ఇప్పుడు అరబైనది సాలే నువ్వు వాళ్ళైతే దొరకనరా బై నీ గుద్ద మొత్తం వాళ్ళు దెంగతారా అని దానేష్ అన్నాడు. పోయినాం ఉప్పల్ సైడ్ ఏదైతే వాడు రూమ్ మనకి చూపించి వచ్చినామో సో కట్ చేస్తే మేము అటు పోయినాము. పోయి ఇల్లు చూసినామో ఇల్లు మొత్తం ఖాళీ. ఇక ఏమి అర్థం కాలేదు నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఇక నేను కాకుండా నా వెనకాల ఇంక ఇద్దరు ముగ్గురు నాడు సెట్ చేసుకొని పెట్టుకుండు లాస్ట్లో కట్ చేస్తే 4-5 రోజులకి ఆడు దొరికిండు వైజాగ్లల్ల. దాని తర్వాత ఓడోడైతుండే అందరినీ పట్టుకొని వచ్చినండి. ఇక మొత్తం వచ్చిన తర్వాత పిల్లలు ఇక వాళ్ళిద్దరు కూడా అమ్మాయి అప్పటికే డైరీ చేసింది నేను అవును ఈయన పెళ్ళి చేసుకుంటా నేను అంతే ఎవడు వచ్చినా సరే నేను మాత్రం విన్నాను పోలీస్ స్టేషన్లో గట్టిగా ధైర్యంగా ఇట్లా మాట్లాడింది కానీ అండర్ 18 పిల్ల వాడు కూడా అండర్ 18 అందరు వాడు ఎవడెవరినైతే సెట్ చేసిండు అందరు అండర్ 18. ఆ పిల్లలు మాట్లాడుతుంది నేను రానంతే చచ్చిపోతా నేను ఇంటికి వస్తే నేను రానంటే రానంతే ఇక ఇదే మాట మీద ఉంది. పోలీసు వాళ్ళకి అర్థమైంది అండర్ 18 ఎట్లా డీల్ చేయాలో సో మెల్లగా నచ్చ చెప్పినారు. అట్లా కాదమ్మా నువ్వు మంచిగా చదువుకో ఫస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నావు చదువుకో తర్వాత మేము ఇచ్చి పెళ్ళి చేస్తాం లెటర్ రాసి ఇచ్చేసి అనేసి అని చెప్పేసి ఏదో పేపర్ మీద లెటర్ రాపించారు. దాంట్లో వీనికి నాకు ఏం సంబంధం లేదు వీడెవడో నాకు తెలియదు వీళ్ళెవరో నాకు తెలియదు మళ్ళీ ఒకసారి నేను ఆయన డిస్టర్బ్ చేయను అది ఇది అని చెప్పేసి రాపిచ్చేసినాను. పిల్లని ఇంటికి తీసుకొని పోయినారు వీడిని కూడా ఇంటికి తీసుకొని పోయినారు. ఇక కట్ చేస్తే వచ్చేసి ఇక వాళ్ళ ఫ్యామిలీ కూడా మస్తు కొట్టినుండే నన్ను వాళ్ళ నాన్న నలుగురికి తెలిసినా కదా ఈ ముగ్గురి పేరు నేను ఏడే తీయలే అంత కొట్టినా సరే సినిమా ఇంకా నా మైండ్లలో తిరుగుతూనే ఉండే అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ దగ్గరనన్నా నేను రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అనేసి అని చెప్పేసి నేను ఎవరికి చెప్పలే ఇక వాళ్ళు ఎవరి పేరు చెప్పలే నేను. ఇక ఇదంతా అయిపోయింది వద్దు రబాయి ఇక అయిపోయింది ఇక వచ్చేసిన నేను నా ప్లేస్లలో ఉన్నాను నేను ఇక. సో కట్ చేసే ఏందంటే మా ఫ్రెండ్ గారేమో వచ్చేసి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుండు ఎవరిని చేసుకుండు ఆడు 10th క్లాస్లో ఎవరినైతే ప్రేమించిండు సో మళ్ళీ అదే పిల్లని ఆడు ఫాలో చేసేసి ఇక 18+ ఉండగా పెళ్ళి చేసేసుకుండు వాడు అమ్మాయిని కూడా వాళ్ళ బావకి ఇచ్చేసి పెళ్ళి చేసేసినారు. వాళ్ళ బావ అమ్మాయికి అసలుకి వాడు వాళ్ళ ఫ్యామిలీ బావకి ఎవరికైతే ఇచ్చి పెళ్ళి చేసినారు అస్సలు కంటే అస్సలకి వాళ్ళు సూటు కారు అసలు సూటు కాదు పక్కన పెట్టేస్తే డిస్నీ ఛానల్ అప్పుడు ఒకటి కార్టూన్ వస్తుండే తెలుసా టిమాన్ అండ్ పుంబా అనేసి అని చెప్పేసి టిమాన్ లాగానేమో అమ్మాయి ఉంటుండే పుంబలాగానేమో అబ్బాయి ఉంటుండే. ఆ పిల్ల అట్లాంటి టైంలో అంత డైరీ చేసింది కరెక్ట్గా మాట్లాడింది కానీ లాస్ట్కి మా బావకి ఇచ్చే పెళ్లి చేసినారనమాట. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు. సో మా ఫ్రెండ్ గారు అయితే ఎప్పుడు కాంటాక్ట్లలో ఉంటాడు ఆడు అప్పుడప్పుడు కానీ డోంట్ కమ్ ఇన్ జోష్ ఫుల్ జోష్లోకి పోకండి బద్దలు బాషింగలు చేసి వడదెంగుతారు పోలీసు వాళ్ళు అయితే లిటరలీ గుద్ద వాళ్ళు దెంగతారు గలీజ్గా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫుల్ జోష్లోకి రాకండి జర బీ కాన్షియస్ మన మీద మనం జర అర్థం చేసుకొని ఉండాలి. సో మామూలు మ్యాటర్ కూడా కాదు ఇది ఏదన్నా ఉంటే మనం 18+ ఉంటే ఎవడైనా సరే సపోర్ట్ చేస్తారు పెద్దవాళ్ళు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఆయనే లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఇప్పటికీ చాలామంది బాగున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసి ఉన్నారు. సో ఇట్లాంటివి కూడా సో తోపు లెక్కలు దెంగకండి లవ్ మ్యారేజ్లల్లా గుద్ద మొత్తం వగలు దెంగుతారు. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ వర్డ్స్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం.